చేసే పని ఏదైనా సాధించాలి అన్న పట్టుదల ఉంటే ఏది అసాధ్యం కాదు అన్నీ సాధ్యమే మనం ఈ లోకంలో పుట్టాము అని ప్రపంచం మొత్తానికి మనం సాధించిన విజయం ద్వారానే తెలుస్తుంది ఏదన్నా సాధించాలి అనే పట్టుదలతో కసిగా అడుగులు వేస్తూ ఉంటే సహకరించేవారికంటే అడ్డుపడేవారే ఎక్కువ నిత్యం పనినే దైవంగా పూజించే మనకు చిన్న ఆలోచన వచ్చినా అది ఎంతో మందికి ఉపయోగపడుతుంది అలాంటి ఆలోచనతోనే మొదలైన ఒక చిన్న కంపెనీ మహాసామ్రాజ్యంగా విస్తరిస్తే ఇంత గొప్ప ఆలోచనకు సృష్టికర్త ఎవరా అని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం తెలుసుకుంటాం అలాగే ప్రపంచానికి పరిచయం చేస్తాం ఇప్పుడు అదే కోవలోకి వచ్చిన ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మీకు ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను మనందరికీ బాగా తెలిసిన ఒక పని ఉంది అదేంటో చెప్పగలరా అదేనండి బాబు మనకు ఏదైనా కంపెనీ అడ్రస్ గాని దానికి సంబంధించిన వివరాలు గాని తెలుసుకోవడానికి మనకు బాగా తెలిసిన వ్యక్తులకు కాల్ చేసి అడుగుతాం లేదా దగ్గర్లో ఉంటే కలిసి మరీ వివరాలు సేకరిస్తాం అదేవిధంగా వివరాలు సేకరించడానికి మనకు చాలా సమయం పడుతుంది ప్రతి చిన్న పనికి ఇంత సమయం పడితే ఎలా అని ఒక వ్యక్తికి ఆలోచనొచ్చింది ఆ వ్యక్తి ఎవరా అని అనుకుంటున్నారా అతనే మిస్టర్ వీ ఎస్ఎస్ మణి ఇతగాడెవరో కాదండి బాబూ జస్ డైల్ సృష్టికర్త ఇతగాడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఒక చిన్న గ్యారేజ్ మరియు కొన్ని కంప్యూటర్స్ ను అద్దెకు తీసుకుని కేవలం ఆరుగురు పనివారితో ఈ జస్ట్ డైల్ ని ప్రారంభించాడు కాని ఇంతటి అద్భుతమైన ఆలోచన అతనికి కలగడానికి కారణం తాను పనిచేస్తున్న కంపెనీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మిస్టర్ విఎస్ఎస్ ఎస్ఎస్ మణి యునైటెడ్ డేటాబేస్ ఇండియాలో పనిచేసేవాడు ఈ కంపెనీ ఎల్లో పేజెస్ సంస్థకు చెందింది అప్పట్లో ట్రిపులైట్ డబలైట్ డబలైట్ అనే నెంబర్ ముంబైలోని కాండివాలి ఎక్స్చేంజ్కి చెందింది కాలక్రమేణా మిస్టర్ విఎస్ఎస్ మనీ దీన్ని సొంతం చేసుకున్నారు అప్పట్లో ఆరుగురితో మొదలుపెట్టిన ఈ సంస్థ ల్యాండ్ లైన్ సర్వీస్ మీదనే ఆధారపడి పనిచేసేది ఊహించని విధంగా వినియోగదారులు పెరిగారు అలాగే కాల్స్ కూడా పెరిగాయి కాల్స్ పెరిగినందుకు సంతోషించాడు కానీ ల్యాండ్ లైన్ సర్వీస్కి బిల్లు పదిహేను వేల రూపాయలొచ్చేది వినియోగదారులు అడిగే ప్రశ్నలకు కావలసిన సమాచారం కోసం ఇంటర్నెట్ సర్వీస్ స్పీడ్ ను పెంచడం అందుకు అదనంగా యాభై వేల రూపాయల బిల్లు వచ్చేదట వచ్చేదానికంటే పెట్టే ఖర్చు అధికంగా ఉందని భావించిన మిస్టర్ విఎస్ఎస్ మణి రెండు వేల ఏడులో ఒక సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు అదేనండి డైల్ ని ఆన్లైన్ చేసేశాడు నుండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డైల్ డాట్ చాలా ప్రాచుర్యం పొందింది భాషాభేదం లేకుండా భారతదేశంలో ఎవరు ఏ ప్రాంతం నుంచైనా వారికి కావలసిన సమాచారం కోసం జస్ డైల్ ని ఆశ్రయించి చిటికలో తెలుసుకుంటున్నారు కాలక్రమేణా సంస్థ పెరుగుతూ వచ్చింది దాంతోపాటు ఆదాయమూ పెరిగింది చాలామందికి ఉపాధి అవకాశాలు దొరికాయి రెండు వేల పదహారు సంవత్సరం లెక్కల ప్రకారం ఈ సంస్థ యొక్క నికర ఆదాయం నూట పది యుఎస్ డాలర్స్ అంటే అక్షరాల ఆరు వందల తొంభై పాయింట్ ఎనిమిది మూడు కోట్లు మరి ఈ సంస్థ ద్వారా ఉపాధి పొందుతున్నవారు పదివేల నూట తొంభై ఎనిమిది మంది చూశారా మిస్టర్ విఎస్ఎస్ మణిని తనకు వచ్చిన చిన్న ఆలోచన ఎంతో మందికి అన్నం పెడుతూ ఎంత ఆదాయాన్ని సంపాదించి పెడుతోందో ఇంకో అద్భుతమైన విషయమేంటో తెలుసా జస్ట్ డైల్ ని స్టార్ట్ చేసే సమయానికి మిస్టర్ విఎస్ఎస్ మణి వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు మనదేశంలో ఈ వయసులో ఉన్న యువత చాలామంది ఉన్నారు ఒక్కరి ఆలోచనే ఇంత అద్భుతంగా ఉంటే దేశంలో ఉన్న యువత అంతా ఇదే మాదిరిగా ఆలోచనలు చేస్తే నిజంగా మనం ఊహించలేం మన దేశం ఎంత గొప్ప దేశమవుతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి